సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజపేట గ్రామంలో గాలివాన బీభత్సానికి జనగామ నరసింహులు, జనగామ మల్లేశం అనే రైతుల పశువుల కొట్లు ధ్వంసమయ్యాయని, భారీగా ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. నిన్న హత్యన సాయంత్రపు గాడుపుకు గాలివానకు గోధులు పశువులు తువంటి దాల్రం మనుషులు కూడా అనలే ఉన్నారు. కానీ ఆ ఎవరికి ఏమీ అపాయం జరగకుండా మీది పైన లేచిపోయింది. 200,000 ఆస్తి నష్టపరిహారం జరిగింది. ప్రభుత్వం పెద్దల ఆశీర్వాదం గర్భానికి ఏమన్నా అందజేయాలి, నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వ పెద్దలకు రామలింగారెడ్డికి కోరుకుంటున్నాను. 102 రేపులు ఉండే కొన్ని దొరికినాయి, కానీ కొన్ని చోట్ల ఎటుపోయినాయో ఏం కథనా ఇది లెంకుతున్నా కానీ దొరకలేవు నష్టపరిహారాన్ని ఆదుకోమని ఎమ్మెల్యే షాపు నేను అందజేస్తున్నాను. ప్రభుత్వ పెద్దలకు ప్రభుత్వం సహకరిస్తే మళ్ళా కప్పనం నేను మళ్ళా నిలబెట్టి మళ్ళా రైతుల చెడ్డును మళ్ళా పశువుల కొట్టాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాను.